అక్కడ కూడా ఇచ్చేస్తే ప్రజలే ముందుకు రావాలి. వచ్చి మీరు పోటీ చేయండి, మేము అండగా ఉంటాం, పార్టీ తరఫున అన్ని విధాలు ఆదుకుంటాం. ఎక్కడ కూడా రాజీ పడే సమస్య లేదు. మా నాయకులు కూడా ఎక్కడ రాజీ పడరు, మా క్యాడర్ కూడా రాజీ పడే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ 5 కోట్ల ప్రజల సహకారాన్ని కోరుతున్నా. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరికి బ్రేక్ వేయాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక జోల్ట్ ఇస్తే తప్ప వీళ్ళకి బుద్ధి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నిన్న దేడుతో రిజర్వేషన్స్ విడివిడిగా ఇస్తారు, నిన్న మార్నింగ్ అవర్కు ఒకటి ఇస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థమే కావాలి. ఇప్పటికి కూడా రిజర్వేషన్స్ లేవు. ఏ బేసిస్ మీద మీరు చేశారు చెప్పరు. ఇప్పుడు మేము కూడా స్టడీ చేస్తున్నాం, బేసిస్ ఏంటి, ఎట్లా చేశారు, దీనివల్ల బీసీలకు ఎంత నష్టం వస్తూ ఉంది, అవన్నీ స్టడీ చేస్తున్నాం. నేను చెప్పా కదా, ఇప్పుడు మాది వీళ్ళకి కలెక్టర్స్ని వీళ్ళందరి మీద పెత్తనం తీసుకొచ్చి వీళ్ళకి ఏది కావాలంటే అది రిజర్వేషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎప్పుడన్నా ఇలాంటి సంఘటన, మీరు కూడా మీడియాలో ఉన్నారు, ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడైనా సరే రిజర్వేషన్లు పెట్టి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసి జస్టిఫికేషన్ చెప్పి ప్రజలు ఇదైనాక నెక్స్ట్ దీనికి పోతారు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎక్కడా ట్రాన్స్పరెన్సీ లేదు. నిన్న మధ్యాహ్నాలకు ఇస్తూనే ఉన్నారు, రాత్రికి కూడా ఇస్తూనే ఉన్నారు జీవోలు. ఈరోజు మార్నింగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ అది కూడా షెడ్యూల్ కూడా కాదు, నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎల్లుండి నుంచి నామినేషన్లు. అన్నీ ఓవర్ ల్యాపింగ్ చాలా భయంకరంగా. 27వ తారీఖున రిజల్ట్స్ వస్తాయంట, 24వ తారీఖున, 27వ తారీఖు పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయంట. హౌ దీని ప్రభావం దాని మీద పడదా? ఎంపీపీ ఎలక్షన్, ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పార్టీ అయినా సర్పంచులు పార్టీలు కాకపోయినా ఊర్లో 2 వర్గాలు ఉండవు. వీళ్ళే కదా ఉండేది, మరి రాజకీయ పార్టీ ఎట్ట అవాయిడ్ చేస్తారు మీరు? రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు, ఎలక్షన్స్ అయినాక అనౌన్స్ చేశారు. ఏదైతే జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లన్నీ కూడా పార్టీ పరంగా గెలిచిన తర్వాత అనౌన్స్ చేశారు, తర్వాత జిల్లా పరిషత్స్ అన్నీ అయినాయి. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఏం చెప్తే చేసేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తే చేసేయడానికి ఎలక్షన్ కమిషన్ అవసరంలా? మీరు స్వయం ప్రతిపత్తి, మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ మారి చేయాలని చెప్పి చెప్పాలా? అవసరమైతే బ్యాక్ పంపించాలి. గవర్నమెంట్ చెప్పినట్టే చేసినకుంటే ఇంక ఎలక్షన్ కమిషన్ ఎందుకు? సెక్రటరీ కండక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళే రాసుకోవచ్చు అకౌంట్స్ పేర్లన్నీ కూడా, ఎవరు కావాలని. కరెక్ట్ కాదు ఇది. ఈరోజు వాళ్ళు రావడం ఏంటి ముఖ్యమంత్రి ఇంటికి? కనీసం ఆఫీసర్లకైనా కొంత ఆలోచన ఉండాలి కదా. రే ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నాం, ఇది ఎలక్షన్ యాప్. ఎలక్షన్ యాప్ మీకు ఏం సంబంధం అని అడుగుతాను నేను, మీరు ఎట్టు చేస్తారని అడుగుతున్నా. హూ ఆర్ యూ? ముఖ్యమంత్రికి బుద్ధి లేదు, మీరు చదువుకున్నారు, మీరు ఐఏఎస్ అయ్యారు, మీరని ఆలోచించుకోవాలి కదా. మరి వెరీ బ్యాడ్ ట్రెండ్స్. అంటే 1-2 కాదు, 9 నెలలకు మునుపు చేసి ఉండొచ్చు. లాస్ట్ ఈ 15 రోజుల్లో ఇవన్నీ పెట్టుకున్నారు, 10 డేస్. ఒక పక్క కరోనా వైరస్ ఉంది, ఒక పక్క ఎగ్జామ్ సీజన్, ఒక పక్క బీసీ రిజర్వేషన్స్ ఇదేనాయి. కనీసం బీసీ రిజర్వేషన్స్ పైన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు. 34 నుంచి 24% తగ్గించి 24 నుంచి 10% తీసుకొచ్చారు మీరు. కనీసం ఒక మాట మాట్లాడలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే రౌడీయిజంతో దౌర్జన్యంతో డబ్బులు మద్యంతో ఎన్నికల్లో గెలవచ్చని ధీమా భరోసా మీకు. అందుకే ఇష్టానుసారంగా చేస్తున్నారు, అందుకే నేను కండెమ్ చేస్తున్నా. మేము కూడా సవాలుగా తీసుకుంటున్నాం, ప్రజలకు అపీల్ చేస్తున్నా, మీరు ముందుకు రావాలి. మీరు భయపడితే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రజలు భయపడితే, ప్రజలు ప్రలోభానికి లోనైతే శాశ్వతంగా నష్టపోయేది ప్రజలు నష్టపోతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. మీ తరఫున మేము పోరాడతాం, కానీ మాకు మీ సహకారం అవసరం. అన్ని జిల్లాల్లో అదే మారిగా ఉంది, ఎందుకంటే వీళ్ళు అవలంబించిన విధానం కరెక్ట్గా లేదు. దీనివల్ల చాలా వరకు బీసీలు ఇబ్బంది పడతారు. 34% నుంచి 24% తీసుకుని స్ట్రైట్ అవే 10% పోయినాయి.
ఇప్పుడు మళ్ళా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసిన విధానం వల్ల ఒక్కో జిల్లాలో చాలా వరకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల పూర్తిగా నష్టపోతారు, రావు రావు. నెల్లూరులో 10% పోయి 13% పోయినాక ఎక్కడ వస్తాయి? ఇంకా 13.5% పోయింది, ఎక్కడ వస్తాయి? వచ్చే సమస్య లేదు. అన్ని జిల్లాల్లో ఇదే విధంగా క్యాలిక్యులేషన్ లోపభూయిష్టంగా చేసి, ఇష్టానుసారంగా చేసి వాళ్ళని దెబ్బతీశారు. ఈ విషయాలే ముందుగా వీళ్ళు అనౌన్స్ చేస్తుంటే ప్రజల్లో ఒక స్పష్టత వచ్చేది, అంటే మోసం చేయడానికి, కుట్ర చేయడానికి ఇది పన్నాగం. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఈరోజు మార్నింగ్ చూసి ఎదిగితే కొంతమందితో మాట్లాడుతుంటే ఇది బయటపడింది, అందుకే 2 గంటల 3 గంటల మాకు ఆలస్యమైంది మీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మేము అసర్టైన్ చేయడానికి. అది కూడా ఆలోచిస్తున్నాం. రేపే ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు, దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. కోర్టుకు వెళ్ళాలి, ఏ విధంగా ఫైట్ చేయాలో విల్ ఫైట్. కనీసం 24% చెప్పి 24% కూడా ఇవ్వకపోతే ఇది మోసం కాకపోతే ఏమవుతుంది? ఇది ద్రోహం కాకపోతే ఏమవుతుంది? ఆ విషయమే ఎండగడతాం. ఎందుకు మీకు అంత కసి, అంత కక్ష బీసీలు అంటే? వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోటేశారు, మళ్ళీ కావాలని చెప్పి మభ్యపెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుపై ఏం 10 రోజులు ఏమవుతుందండి? 16,500 మంది బీసీలకు పదవులు రాకుండా పోయినాయి. ఎవరు దీనికి కారణం? మీరు కదా. ఇప్పుడు 16,500 24% వచ్చుంటే ఇప్పుడు అది కూడా ఇంకా తగ్గిపోయింది కాబట్టి ఇంకా తగ్గిపోతాయి. ఇన్ని పదవులు రానియకుండా బీసీలకు సాధికారత లేకుండా చేయడం చాలా ద్రోహం, చాలా అన్యాయం. వీళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో మీరు వాళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ మీకు కూడా చెప్తాం, మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఏ విధంగా